హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ గారు ఉన్నారు, వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ రేవంత్ రెడ్డి గారు మరి ఢిల్లీకి వెళ్ళడం జరిగింది. సో ఈ ఢిల్లీ టూర్ వెనుక రకరకాల కథనాలు అయితే వినబడుతున్నాయి. ఒకటి అంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు 20 మంది కాంగ్రెస్లోకి షిఫ్ట్ అవుతున్నారు, దీని అప్రూవల్ కోసం ఢిల్లీ వెళ్ళారు సోనియా గాంధీని కలవడానికి అని చెప్పేసి, మరి ఇన్ని రకాల కథనాలు వినబడుతున్నాయి. అసలు రీజన్ ఏంటి సార్? అంటే అసలు రీజన్ ఏంటనేది కథనాలు మనం రాసుకోవడం వరకే కానీ వాస్తవానికి కాంగ్రెస్ తరఫున ఎవరు ముఖ్యమంత్రి అయినా కూడా ప్రతిసారి అధిష్టానం పిలుపు ఉంటుంది ప్రతిదానికి. ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు విమర్శించేది కూడా అదే కదా. అంటే అధిష్టానం ప్రతిదీ వాళ్ళ నిర్ణయం లేకుండా, వాళ్ళ ఫైనల్ డెసిషన్ లేకుండా ఏది ముందుకెళ్ళదు అనే టైప్లో ఉంటుంది. బట్ రేవంత్ రెడ్డి గారు అందుకు భిన్నంగా ఉన్నారని అనిపిస్తుంది. బట్ స్టార్టింగ్లో కదా, అప్పుడే ఇంకా నిర్ణయం చేయలేము. 1 నెల రోజులు కూడా అవ్వలేదు, ఇంకా 2 వారాలు కూడా అవ్వలేదు. 7వ తేదీని ప్రమాణ స్వీకారం చేశారు, ఈరోజు ఇంకా 19 అంటే పట్టుమని ఒక 12 రోజులు ఎంత అయిందంటే 2 వారాలు కూడా అవ్వలేదు. సో ఒక్కొక్కటి సర్వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నారు. బట్ పాలనాపరమైన నిర్ణయాలు ఓకే, కానీ రాజకీయపరమైన నిర్ణయాల విషయంకి వచ్చేసరికి కొంత వెసులుబాటు అనేది ఉండదు ముఖ్యమంత్రికి. ఖచ్చితంగా అధిష్టాన నిర్ణయం తీసుకోవాలి, అధిష్టాన అనుమతి తీసుకోవాలి. ఆ నేపథ్యంలో వెళ్ళడం కూడా జరుగుతుంది. వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో రమ్మంటారు. కొన్నిసార్లు ఏంటంటే ఫోన్ ట్యాపింగ్ అవుతుందేమో, లేదంటే సెంటర్లో బీజేపీ ఉంది కాబట్టి ఎటువంటి నిర్ణయాలు తీసుకున్న ఫోన్లో మాట్లాడితే వాళ్ళు ఫోన్ ట్యాపింగ్ చేసి లీకేజ్తో తెలుసుకుంటున్నారనే ఒక వార్తలు కూడా ఉన్న నేపథ్యంలో ప్రతిదానికి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు అధిష్టానికి వెళ్ళి. ఇంతకుముందు ఏ ముఖ్యమంత్రి ఉన్నా కూడా చాలా సందర్భాల్లో ఢిల్లీ వెళ్ళి రావడం గట్రా జరుగుతుంది. బట్ ఈయన అందుకు భిన్నంగా ఉంటారని అనుకుంటున్నాం. బట్ ఇంకా స్టార్టింగ్ కాబట్టి అప్పుడే డిసైడ్ చేయలేం. బట్ మీరు అన్నట్టు కూడా కొంత వార్తలు ఉన్నాయి. బీఆర్ఎస్ వాళ్ళు చాలా వరకు కూడా గతంలో ఇతనితో పాటు టీడీపీలో పనిచేసిన ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ, లేదంటే బీఆర్ఎస్లో ఇతరు బాగా చనువుగా ఉన్న ఒకప్పుడు వేరే టీడీపీలో ఉన్నవాళ్ళు కానీ, లేదా కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు మళ్ళీ బ్యాక్కి రావాలనుకునే ఉద్దేశం అలాంటి వాళ్ళని మళ్ళీ చేర్చుకోవాలా వద్దా, దీన్ని జంపుజలాని అనొచ్చు, ఆపరేషన్ ఆకర్ష అనొచ్చు, ఏదైనా మీ ఇష్టం. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారి హయాంలో కూడా ఆపరేషన్ ఆకర్ష పేరుతో చాలా వరకు చాలామంది ఎమ్మెల్యేలు ఇటు వచ్చేయడం జరిగింది. ఆఖరికి హరీష్ రావు గారు లాంటి వ్యక్తి కూడా వచ్చేస్తున్నారు, దానికి సాక్ష్యం మన జగ్గారెడ్డి గారు అని కూడా చాలా సందర్భాల్లో చాలా వార్తలు వచ్చాయి. ఈవెన్ జగ్గారెడ్డి గారు కూడా చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పారు. బట్ దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు చనిపోవడము, హరీష్ రావు గారు ఆపరేషన్ ఆకర్ష నుంచి తప్పించుకున్నారు, లేదంటే ఈరోజు బీఆర్ఎస్లో కీలకంగా ఉన్న హరీష్ రావు గారు కూడా కాంగ్రెస్లో ఉండేవారేమో అని చాలామంది విశ్లేషకుల అభిప్రాయం. ఇకపోతే సోనియా గాంధీ కూడా లోక్సభ స్థానం, అదే తెలంగాణ నుంచి లోక్సభ స్థానం ఏదో ఒక నుంచి పోటీ చేయమని ఏకగ్రీవ తీర్మానం చేసింది పిసిసి వాళ్ళందరూ కూడా. అట్లీస్ట్ ఆవిడ అందుకు ఒప్పుకోకపోతే, అంటే రాయ్బరేలీ అలాంటి స్థానాల్లో ఆల్రెడీ ఆవిడ రెగ్యులర్గా పోటీ చేస్తుంటారు, అలా కాకుండా అట్లీస్ట్ రాజ్యసభ నుంచి అయినా ప్రాతినిధ్యం వహించాలి అనే ఉద్దేశంలో కట్టుబడేలా ఉన్నారు. ఎందుకంటే ఇది చాలా వరకు ఉత్తరాది రాష్ట్రాల్లో కూడా తెలంగాణ కాంగ్రెస్ సాధించలేనిది, తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సాధించింది, ప్రభుత్వ స్థాపన దిశగా వచ్చింది. కాబట్టి ఇక్కడ సోనియమ్మ గారు కేవలం ఆవిడ నిర్ణయం వరకే తెలంగాణ ప్రకటింపబడింది కాబట్టి ఆ బంగారు తెలంగాణ సహకారం అవుతుంది అనే ఉద్దేశంలో మరికొద్దిగా పార్టీని బలోపేతం చేద్దాం ఇక్కడ ఉద్దేశంతో ఆవిడని ఇక్కడ నుంచి పోటీ చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇంకా ఆవిడ విముఖత వ్యక్తం చేయలేదు, కానీ ఇంకా సుముఖతగా ఉన్నట్టుగైతే మనకి ఎక్కడ వార్తలో రాలేదు. సో ఆ నిర్ణయం కూడా ఏకగ్రీవంగా సోనియా గారు ఇక్కడ నుంచి పోటీ చేయాలి అనే విషయం తెలపడానికి ఒకటి. మేబీ మంత్రివర్గ విస్తరణ గురించి కూడా అయి ఉండొచ్చు. మంత్రివర్గ విస్తరణ కూడా ఇప్పుడు ఆయన దగ్గర 6-7 పోర్ట్ఫోలియోలు ఆయన దగ్గర పెట్టుకున్నారు, ఇంకొంతమందికి కొన్నే ఇచ్చారు, అన్ని రకాలుగా విస్తరణ జరగలేదు. ఇంకొంతమంది ఆశావహులు ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళకి ప్రాధాన్యత కూడా కల్పించాలి, లేదంటే నెక్స్ట్ ఫర్దర్గా వచ్చే నామినేటెడ్ పోస్టుల గురించి కానీ ఎమ్మెల్సీ వాటి గురించి కానీ, ఇప్పుడు ఎలాగో 64 ఉన్నాయి కాబట్టి ఎమ్మెల్సీ స్థానాలు కూడా వాళ్ళు పెంచుకునే అవకాశం ఉంటుంది. తర్వాత నెక్స్ట్ రాజ్యసభకు కూడా రేపు ఏప్రిల్తో ఇప్పటితో ముగియనున్నాయి. సో వీళ్ళకున్న స్థానాల బట్టి రాజ్యసభకు కూడా ఒక 2-3 స్థానాలు వచ్చే అవకాశం ఉంది తెలంగాణ నుంచి. కాబట్టి వాటి గురించి కూడా చర్చించే అవకాశం అయ్యుండొచ్చు మేబీ, లేదా రకరకాలండి. ఇప్పుడు అధిష్టాన నిర్ణయంకి శిరోధార్యం కాబట్టి వాళ్ళు ఫైనల్ డెసిషన్, హెడ్ ఆఫీస్ అదే కదా, ఇది స్టేట్ ఆఫీస్, ఇది స్టేట్ హెడ్ ఆఫీస్ హైదరాబాద్. బట్ టోటల్గా ఓవరాల్ ఇండియాలో హెడ్ ఆఫీస్ అయితే ఢిల్లీ సమ్ ఏదో అదేదో అక్బర్ రోడ్ ఏదో అంటారు సోనియా గాంధీ గారి ఇంటి ఇల్లు. సో అక్కడ ఉంటుంది కాబట్టి ఆ డెసిషన్ తప్పదు వాళ్ళకి చెప్పి చేయాలి. కొన్ని డెసిషన్ తీసుకున్నా ఒక మాట చెప్పి ఇలా అయితే బాగుంటుంది అని. ఎందుకంటే రేపు సంక్రాంతి తర్వాత కూడా పంచాయతీ ఎలక్షన్లు రాబోతున్నాయి.
మేబీ దాని గురించి కూడా అయినా అవ్వచ్చు కదా. సో రకరకాలుగా అనుకుంటున్నారు, రకరకాల వార్తలు వస్తున్నాయి కాబట్టి వీటన్నిటి మీద జంపు జలాలను తీసుకోవాలా వద్దా అని, పంచాయతీ ఎలక్షన్లకి ఎలా వెళ్తే బాగుంటుంది, ఇంకా ఏమైనా గ్రామ స్థాయిలో పథకాలు ఏమైనా పెట్టాలా, పంచాయతీకి కొన్ని రకాల అధికారాలు ఇస్తే బాగుంటుందా బాగుండదా. అల్టిమేట్గా రాష్ట్ర ప్రభుత్వమే ఉంటుంది, పంచాయతీకి కొన్ని అధికారాలు ఉన్నప్పటికి కూడా ఫైనల్ డెసిషన్ మాత్రం రాష్ట్ర ప్రభుత్వం అయిపోవడం, సర్పంచులకు అంతగా ప్రాధాన్యత ఉండట్లేదని కూడా ఒక వాదం ఉంది. సో దాని గురించి కూడా ఆయన అధిష్టానంతో అడిగి ఒక మంచి నిర్ణయం తీసుకొని ప్రజలకు అందుబాటులో సర్పంచులు ఉండేలాగా, వాళ్ళకు కొన్ని అధికారాలు కేటాయించేలా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడొచ్చు అని కూడా నేను ఒక వార్త విన్నాను. సో ఏదైనా రకరకాలుగా ఇందులో ఏవి జరిగినా మంచిదే కదా. ఇప్పుడు సోనియా గాంధీ గారు విషయం వస్తే పార్టీకి అక్కడ ప్రాధాన్యత, కానీ మిగతా ఏ విషయమైనా కూడా ఎమ్మెల్యేలను చేర్చుకోవడం కానీ మంత్రివర్గ విస్తరణ గురించి కానీ లేదా పంచాయతీలో సర్పంచులకు ఉండే అధికారాల గురించి కానీ వీటి గురించి ఏది మాట్లాడి డిస్కస్ చేసి ఆయన వచ్చి అనౌన్స్ చేసినా అది అల్టిమేట్గా ప్రజలకి సౌకర్యంగా ఉంటుంది, అనుకూలంగా ఉంటుందని నా అభిప్రాయం. చూద్దాం మరి రేపు వచ్చాక ఏమైనా మాట్లాడితే, ఒకవేళ ప్రెస్ మీట్ పెడితే ముఖ్యమంత్రి గారు ఏం చెప్తారో చూడాలి. ఓకే, ఇటు మోదీ గారిని కూడా కలిసి రాష్ట్ర భవిష్యత్తు గురించి మాట్లాడబోతున్నారని చెప్పేసి కూడా వార్తలు వస్తున్నాయి సార్. మోడీ గారిని కలవకపోవచ్చు అండి, అంటే రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి వాటికి సంబంధించి, అది తర్వాత పర్టికులర్ డిపార్ట్మెంట్ సంబంధించిన సెక్రటరీస్ ఉంటారు కదా ఐఏఎస్ ఆఫీసర్లు, వాళ్ళ ద్వారా లెటర్ రాయించడము, వాళ్ళ ద్వారా ఢిల్లీకి పంపించి అడిగించడం చేస్తారు. అప్పటికీ స్పందించకపోతే బహిరంగ లేఖ రాస్తారు ముఖ్యమంత్రి గారు. బట్ ఒకవైపు ఇక్కడ రాష్ట్రపతి గారు కూడా రాష్ట్రానికి వచ్చినట్టున్నారు కదా శీతాకాల విడికి సంబంధించేది. సో గౌరవంగా ఇప్పుడు ఎంత చక్కగా ఉంది చూడండి, రాష్ట్రపతి గారు వచ్చినప్పుడు కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, గవర్నర్ తమిళిసై గారు వెళ్ళి ఇద్దరు భారత ప్రథమ పౌరురాలకి ఆహ్వానం పలికి చేయడం చాలా గౌరవం. అంటే కొన్ని ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి, ప్రధాని కానీ రాష్ట్రపతి కానీ వచ్చేటప్పుడు వెళ్ళి పలకరించడం, వాళ్ళకి ఆహ్వానం పలకడం అన్నట్టుగా అవి బాగానే ఫాలో అవుతున్నారు. మోడీ గారిని కలుస్తారని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే ఈయనకి అధిష్టానంతో ఆ ఖర్గే గారికి సోనియమ్మ గారికి వాళ్ళని కలిసి అయ్యేసరికే ఆ రోజంతా గడిచిపోతుంది ఆ సమావేశాలు. మళ్ళీ వెంటనే తిరుగు మొక్కు పడతారు హైదరాబాద్, ఇక్కడ చాలా పెండింగ్ ఉన్నాయి, చాలా సమీక్షలు ఉన్నాయి, రోజుకో సమావేశాలు ఉన్నాయి. కొత్త ప్రభుత్వం కాబట్టి శరవేగంగా అన్ని చర్యలు తీసుకోవాలి, గడిచిన ప్రభుత్వం సంబంధించి ఏవైతే ఉన్నాయో అవి ఒకసారి బేరీజ్ వేసుకోవాలి, ఎక్కడెక్కడ లోటుపాట్లు ఉన్నాయి, ఏమైనా అవకతవకలు జరిగాయా, జరిగితే దానికి ఏమైనా సిట్ వేయాలా లేదంటే ఎంక్వైరీ చేయించాలా ఏంటి అనేది. ఆల్రెడీ కొంతమంది ఈ రూమర్లు కూడా ఉన్నాయి కదా, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలని వాళ్ళు చేసే అవకతవకల గురించి అరెస్టులు చేసే అరెస్టు పర్వం కూడా కొనసాగే అవకాశం ఉందని కూడా ఒక వార్తలు ఉన్నాయి. నిన్న అప్పువాడ ఆ ఎమ్మెల్యే కూడా అరెస్టు వారెంట్ ఇచ్చారన్నట్టుగా ఇలా రకరకాలుగా ఉంటాయి కాబట్టి వాటితోనే సరిపోతుంది ముఖ్యమంత్రి గారికి. ఇంకా వేరే ప్రధానమంత్రి గారు వెళ్ళి కలిసేయాలంటే గౌరవ సూచకంగా ఏదైనా మాట్లాడాలి, ముఖ్యమంత్రుల సమావేశం ప్రధానమంత్రితో ఉన్నప్పుడు అలాంటప్పుడు తప్పదు వెళ్ళి అప్పుడు రాష్ట్రానికి సంబంధించినవన్నీ ప్రాతినిధ్యం వహించి అన్ని అడగాల్సిన అడిగితే బాగుంటుంది. కానీ ఇప్పుడు ఊరికే వీళ్ళు పార్టీ అధ్యక్షులు కాదుగా, సో అలాంటప్పుడు ప్రధానమంత్రి కలవడానికి ఇంపార్టెన్స్ ఇవ్వరనే అనుకుంటున్నాను నేను. ఓకే సార్, ముందు నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ పైన ఉన్న విమర్శ అయితే ఇదే, అంటే ప్రతి దానికి ఢిల్లీ వెళ్తారు అని చెప్పేసి ఈవెన్ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎన్నోసార్లు విమర్శించారు, మరి ఇప్పుడు అది ప్రూవ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అదే నేను ఫస్ట్ అదే చెప్పాను, ఇప్పుడు ప్రతిదానికి కూడా మీ పైన బాస్ ఉన్నప్పుడు ప్రతి మీకు తెలుసు అది కరెక్ట్ అని, మీ బాస్ కూడా అలా చేస్తే అది రాంగ్ అని ఆయన ఖండించరు, కానీ మీరు ఒక మాట చెప్పాలి కదా. ఒక మాట చెప్పాలంటే ఇక్కడ రాజకీయ నేపథ్యం కాబట్టి అన్ని ఫోన్లో మాట్లాడితే ఇబ్బంది కాబట్టి పర్సనల్గా వెళ్ళి మాట్లాడడానికి ఉంటుంది. దట్టు ఆ స్థాయి వ్యక్తులు సోనియమ్మ లాంటి వ్యక్తులు ఇప్పుడు ఆ రోజు ప్రమాణ స్వీకారం చేసినప్పుడు కూడా ఆయన సతీ సమేతంగా వెళ్ళి కాళ్ళకు దండం పెట్టారు, పెద్ద ఆవిడ సోనియా గాంధీ తప్పులేదు. ఆ పార్టీ అధ్యక్షురాలు గౌరవ అధ్యక్షురాలు ఒక విధంగా చెప్పాలంటే ఆవిడ ఇప్పుడు పక్క తప్పుకున్నా గాంధీ ఫ్యామిలీ నుంచి వచ్చిన వారు చాలా అంత స్థాయి ఉండి కూడా ఆవిడ తృణప్రాయంగా ప్రధానమంత్రి పదవిని అప్పుడు వదులుకుంది ఆవిడ. సో అటువంటి వ్యక్తి కాబట్టి రెస్పెక్ట్గా మా కాళ్ళు దండం పెట్టిన ఆవిడ ప్రతిదీ కూడా ఫోన్లో చెప్పి అమ్మ నేను నిర్ణయం తీసుకుంటానంటే బాగోదుగా. ఇప్పుడు మీ బాస్ కోసం కూడా ఆయన చెప్పింది మీరు ఆయన ఛాంబర్లోకి వెళ్ళి మాట్లాడుతున్న ఫోన్ చేసి నేను నిర్ణయం తీసుకుంటాను చెప్తే బాగోదు కదా. సో అందుకు కూడా వెళ్ళొచ్చు, లేదంటే వేరే ఫోన్ ట్యాపింగ్ లాంటి థ్రెట్లే ఉండొచ్చు అని భయం కూడా ఉండొచ్చు, అందుకు అలా వెళ్ళి వస్తూ ఉంటారు. సో అది మనకి అలవాటు అయిపోయింది, గత ముఖ్యమంత్రులు కూడా చాలా సందర్భాలు వెళ్ళారు. అవును, ఈయనకి దానికి విరుద్ధంగా అనుకుంటున్నాను చూద్దాం, అప్పుడే అదే అంటున్నాను కదా ఇంక 2 వారాలు కూడా అవ్వలేదు, మీరు అప్పుడే అట్లా అనేయద్దు. మేబీ ఈ 2 వారాలు ఆల్రెడీ 2 సార్లు వెళ్ళి వచ్చారు. అవునవును, ఎట్లా ఉంటుందో చూద్దాం. సరే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.